ఏపీలో కిచెన్ క్యాబినెట్ భారతి సజ్జల బొత్స అందులో సభ్యులు మాజీ ఎమ్మెల్యే గోని ప్రభాకర్ సో ఆంధ్రప్రదేశ్లో కిచెన్ క్యాబినెట్ సాగుతుంది వైఎస్ భారతి సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ అందులో సభ్యులని మాజీ ఎమ్మెల్యే గోని ప్రభాకర్ రావు అన్నారు ఢిల్లీ ఏపీ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం విజయం ఎమ్మెల్యే గెలిచి వస్తే శాసనసభలో ఆమెపై బొత్స విమర్శలు చేశారని గుర్తు చేశారు ఆస్తులకే మీరు వారసులని రాజకీయాలకు తాము వారసలమన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు రాజ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ కిచెన్ క్యాబినెట్లో చేరారని మండిపడ్డారు రాజశేఖర రెడ్డి పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు నక్కకు నాగలోకం ఉన్న తేడా ఉందని చెప్పేసి అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడు కొండలను అమ్మేస్తాడని ఇక్కడ విమర్శించిన తేదప్ప నేత దాడి వీరభద్రరావు వైకాపాలో చేరాలని ఉన్నారని నిజాయితీ పరులైన కొనతాల రామకృష్ణ ఎటుపోయారని ప్రశ్నించారు తన తండ్రి మరణానికి ముఖేష్ అంబానీ కారణమన్న జగన్ అధికారంలోకి వచ్చాక అంబానీ మనిషి పరిమల్ నత్వాని రాజ్యసభ ఎంపీని చేశారని విమర్శించారు ఎంపీ సీట్ను అమ్ముకున్నారని జగన్ కావాల్సింది కోర్టులు అని ఆరోపించారు మాట తప్పను మడమ్మ తిప్పనని జగన్మోహన్ రెడ్డి వివేక హత్య కేసును పట్టించుకోవటం లేదని మండిపడ్డారు విశ్వసనీయత అంటున్న జగన్ తల్లిని చెల్లిని ఇంటి నుంచి పంపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏపీలో కిచెన్ క్యాబినెట్ అయితే సాగుతుందని చెప్పేసి అంటున్నారు సో మరి మీరు ఎంతవరకు ఇది ఇది అనుకుంటారో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది